మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. పిఎం పాలెం దగ్గర 3వ బస్టాప్ దగ్గర అవంతి కళ్యాణ మండపం ఆపోజిట్లో ఒక టిఫిన్ సెంటర్ ఉందండి. చాలా చాలా టేస్టీగా చేస్తున్నారు ఐటమ్స్ అన్ని కూడా. శ్రీ సాయి దుర్గ టిఫిన్స్. సో నేను నా టీం ఇక్కడ అందరం వచ్చేసామండి. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చేసే ముందు ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, నాతో పాటు మీరు కూడా వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్ మీదేనంటారా? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తారక్ అండి. మీ పేరు? శివారెడ్డి అండి. శివారెడ్డి గారు, ఎప్పటి నుంచి ఈ హోటల్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారండి? నేను 1986 నుంచి అండి. 1986 నుంచి ఈ హోటల్ ఇక్కడ చాలా గ్రాండ్ సక్సెస్తో సో రన్ అవుతుందంటే అంత ఆషామాషి కాదండి. 86 నుంచి నేను వైజాగ్లో ఫస్ట్ మధురు అక్కడ పీఎంపాలెంలోనే పెట్టాను. చిన్న బడ్డి పెట్టాను. బడ్డి పెట్టి అలాగా నేను ఫస్ట్ హోటల్లో పనిచేస్తున్నాను. నేను అలాగే నా ఓన్గా పెట్టుకొని ఈ రోజు నేను అలాగే చిన్న చిన్నగా ఒక పెద్ద హోటల్ ఎదిగాను. బాగా పెద్ద హోటల్ పెట్టాను, డెవలప్ అయ్యాను, బాగానే చేశాను. ఈరోజు కూడా మాకు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చేయలేక ఇంకా పిల్లలతో ఇంకా వర్కర్స్ ఏడిపిస్తున్నారు. పెద్ద హోటల్ వదిలేసి మళ్ళీ మీడియం హోటల్లో దిగాను. ఇలాగే ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి మధుర వల్ల మనం హోటల్ అంటే మంచి పేరు ఉందండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినా కూడా సరే మన దగ్గర నుంచే ఫుడ్ వెళ్తుంది. క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడే సమస్య లేదు. ఫుల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది మనది. స్టార్ హోటల్ క్వాలిటీ ఉంటుంది. మనం అలా కష్టపడడం వల్ల నేను మన ఫ్యామిలీ కష్టపడుకుంటూ ఇదో ఈ అబ్బాయి ఒకరు మనకి హెల్ప్గా ఉంటాడు. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇలాగే మనం డెవలప్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఈ స్టేజ్కి వచ్చాము. చూస్తారు కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక బాయ్ స్టేజ్ దగ్గర నుంచి ఒక ఓనర్గా వచ్చి ఒక దగ్గర హోటల్లో పనిచేసి మళ్ళీ ఆయన ఎదిగి ఇంకొక హోటల్ పెట్టి పెద్ద స్థాయిలో ఇంకా పెద్ద హోటల్ పెట్టి సో కరోనా వల్ల కొంచెం నష్టపోయానని చెప్తున్నారు. సో డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో సో అక్కడ నుంచి మళ్ళీ నేను ఎదుగుతాను అని ఒక ఛాలెంజింగ్గా చేస్తున్నారంటే అసలు ఎక్సలెంట్ అండి. చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏ స్థాయి నుంచి వచ్చారో ఆ స్థాయి మర్చిపోకుండా సో మళ్ళీ అదే స్థాయి నుంచి మళ్ళీ నేను స్టార్ట్ అవుతాను అని చెప్పి మీరు మళ్ళీ స్టార్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ మీకు. సార్ యాక్చువల్లీ ఇదంతా ఏంటండి? ఇది ఇక్కడ దోశ పనం సార్. ఓకే, ఇక్కడ దోశ ఐటమ్ అన్నీ ఉంటాయి మొత్తం. ఇది ఆనియన్ రవ్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, పన్నీర్ దోశ, ఇవన్నీ మన దగ్గర ఆల్రెడీ. ఏవి మొత్తం ఎన్ని రకాలు దోశస్ ఉంటాయండి మీ దగ్గర? 25 రకాల దోశలు ఉన్నాయి. 25 రకాల దోశస్ ఉన్నాయంట? ఓ వెరీ గుడ్. చపాతీ పొరోటా ఉంటుంది, ఈవినింగ్ చపాతీ పొరోటా ఉంటుంది, మార్నింగ్ బజ్జి వడ సాంబార్ ఇడ్లీ పొంగలు ఇవన్నీ టిఫిన్ ఐటమ్ మార్నింగ్ అది. ఈవినింగ్ వచ్చే లోపల ఓన్లీ దోశ ఇడ్లీ చపాతీ పొరోటా ఉంటుంది. ఇంకా మన కిచెన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కిచెన్లో చాలా నీట్గా అన్ని గ్యాస్ కానీ ఏదైనా సరే గ్యాస్ లైన్ చేయడం కానీ అన్ని సపరేట్ చేయించుకుంటాం. మొత్తం నీట్నెస్ మాత్రం ఫుల్ మెయింటైన్ చేస్తాం. చూస్తున్నాను చాలా నీట్గా ఉంది. సో కిచెన్ అనగానే చాలా మట్టుగా కొంచెం గలీజ్గా ఎలకలు బొద్దింకలతో అలా ఉంటుంది, బట్ చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి వెళ్దాం సార్ కిచెన్లోకి. సార్ ఏంటి సార్ ఇవన్నీ కూడా? ఇది ఇడ్లీ బాక్స్ సార్. ఇది ఇడ్లీ బాక్స్. ఓకే, ఆల్రెడీ అవుతుంది. మార్నింగ్ ఇక్కడ టిఫిన్ ఉన్నాయి. ఇక్కడ నేనే కుక్ చూసారా అండి, ఓనర్ కమ్ వర్కర్ కూడా ఆయననంట. సో అందుకనే ఏవి చూసారా అన్ని సాంబార్ దగ్గర నుంచి పూరి కూర దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ఆయన వేస్తారంట. ఓనర్ కమ్ వర్కర్ ఆయనే. సో అందుకే అంత సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ రన్ చేయగలుగుతున్నారు. వాళ్ళ మాటలు తెలుసుకుంటే ఎంత మందికి అయినా సరే క్యాటరింగ్ కూడా ఆయనే చేస్తారంట. సో ఫుడ్ కూడా ఆయనే ప్రిపేర్ చేసి అందరికి పంపిస్తారంట. సో సార్ చెప్పండి. అదంతా క్లీనింగ్ సెక్షన్. ఇదంతా టోటల్ కిచెన్? ఇంకా మొత్తం అంతా ఇదే కిచెన్? ఇదంతా ఓపెన్ కిచెనా కదా? మొత్తం అంతా ఓపెన్ కిచెన్. ఇది గ్రైండింగ్ రూమ్. ఇది గ్రైండింగ్ రూమ్. గ్రైండింగ్ సార్ ఎంతమందికైనా సరే క్యాటరింగ్ అవలేలగా చేస్తామని చెప్పి చెప్తున్నారు. లక్ష మందికైనా మనం అవలేలా చేస్తాం సార్. అవునా? సో అంతమందికి కూడా మీరే చేస్తాం? ఏదో వాళ్ళకి ఇవ్వను. అంటే వర్కర్స్ ఉన్నా సరే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటారు. నేనే తయారు చేస్తాం. ప్రిపరేషన్ అంతా మీదే ఫుడ్ చేస్తానండి. సో నేను విన్నది ఏంటంటే టోటల్ మీ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ మొత్తం అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉండి అందరూ కలిసికట్టుగా చేస్తారని చెప్పి విన్నాను.
అందుకేండి చాలా మంది హోటల్ పెట్టి చేసినా కూడా సరే నేను కంటిన్యూ నిలబడిపోవడానికి ఈ 30-40 సంవత్సరాల నుంచి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్. సో సార్ సీక్రెట్ ఏంటంటే ఆయన ఫ్యామిలీ ఆయన సపోర్ట్. సో ఎవరెవరు చేస్తున్నారండి మీ ఫ్యామిలీ మెంబర్? మా మిస్సెస్, మా పిల్లలు, నేను, మేమందరం కష్టపడుతుంది. నేను తెల్లవారుజాము 4 గంటలకు వస్తాను సార్. మార్నింగ్ 4 గంటలకు వస్తారు? ఓకే. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చేసి నేను ఇలా 1 గంట దాకా ఉంటాను. వీళ్ళు మార్నింగ్ 5:30కి వస్తారు. వీళ్ళు ఇలా కంటిన్యూ రాత్రి 10 వరకు. రెస్ట్ ఎప్పుడు ఉంటుంది? మధ్యలో 3 అవర్స్. ఇప్పుడు ఇంతకుముందు అయితే అది కూడా లేదు, కంటిన్యూ ఉండే తలం. ఆ స్టేజ్ నుంచి నేను ఏం లేని స్టేజ్ నుంచి ఈ రోజుకి ఇంత ఫోటోస్ ఉండడం కారణం కూడా ఇదే. 100% అండి. సో సక్సెస్ అనేది ఎక్కడో కాదు, మనం స్థాయి మర్చిపోకుండా. సో ఆ స్థాయి గుర్తుపెట్టుకొని మరి ఇంత బాగా చెప్తున్నారు ఆయన. సో 100% సక్సెస్ అవ్వాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కర్రీస్ కూడా సపరేట్గా సేల్ చేస్తారని తెలుసు. కర్రీ పాయింట్ ఓన్లీ వెజ్. నాన్ వెజ్ లేదు మన దగ్గర. ఫీవర్ వెజ్. వెజ్ విషయంలో ఇంట్లో మనం హౌస్ ఎలా ఫ్యామిలీ ఇంట్లో వండుకుంటారో ఆ టైప్లో ఉంటుంది మన దగ్గర. ఏ మసాలాలు ఎక్కువ వాడడం, యాక్చువల్గా అలాగ ఎలా ఉన్న కర్రీస్ అలాగ నీట్గా అప్పుడప్పుడు మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్ కొనుక్కొచ్చి మేమే తయారు చేసుకుంటాం. మార్కెట్ అంతా మీరే చేస్తాం? మేమే చేస్తాం. నైట్ కర్రీస్ కొనం, పొగలే వెళ్ళి కూరగాయలు ఫ్రెష్గా వెళ్ళి కొనుక్కొస్తాం, ఫ్రెష్గా తయారు చేస్తాం అనమాట. మీ ఫ్యామిలీ గురించి చెప్తారా ఒకసారి? నాకు 2 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు బాబు. ఈ మేము మొత్తం 5-6 మా అల్లుడితోటి మొత్తం మేము ఫస్ట్ నుంచి ఇలా కష్టపడుతున్నాం. ఈ స్టేజ్కి నా పిల్లలే నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళని అలా చదివి వాళ్ళను పని చేయించుకుంటూ అలా వాళ్ళని చదివించి 2 పిల్లల్ని ఇంజనీర్ చేశాను. 2 ఆడపిల్లలు కూడా? 2 ఆడపిల్లలు ఇంజనీర్. 2 జాబులు ఉన్నాయి. కానీ జాబులు వదిలేసి మా అమ్మకు సపోర్ట్ ఉండాలి, మా నాన్నకు సపోర్ట్ ఉండాలని చెప్పేసి పెద్ద బాబుకు 70,000 సాలరీ, పూణాలో జాబ్ వచ్చింది. తర్వాత ఐటీలో చాలా సార్లు జాబ్ వచ్చింది. 100,000 రూపాయలు 125,000 ఇక్కడ పూణా దగ్గర మలంగు జాబ్ వచ్చింది, ఇస్తామన్నారు. కానీ మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళామని చెప్పేసి వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. చిన్నపాప అంతే. బాబు కూడా మన్నడదాకా జిందాల్లో జాబ్ వచ్చింది. ఆడు కూడా సరే వెళ్ళిపోయా, మేము వెళ్ళిపోమనం, యూకే వెళ్ళిపోతాను అన్నాడు. మమ్మల్ని చూసి యూకే కూడా వెళ్ళకుండా వాడు కూడా ఇక్కడ చిన్న షాప్ పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాడు. ఓ గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఇంజనీరింగ్ ఈ రోజుల్లో అందరూ చదువుకొని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లలు. సో తల్లిదండ్రులు వదిలేసి, బట్ ఈ రోజు ఈయన ఇంత సక్సెస్ అవుతున్నారు, ఇంత గర్వంగా చెప్తున్నారంటే నా పిల్లల వల్లే నేను సక్సెస్ అవుతున్నా అయ్యాను, నా ఫ్యామిలీ వల్ల సక్సెస్ అయ్యానంటే చాలా అదృష్టం ఉండాలండి. చాలా గ్రేట్ సార్. సార్ ఒకసారి మీ ఫ్యామిలీని ఒకసారి మాకు పరిచయం చేస్తారా? మ్యారేజ్ చేసిన కానీ ఈవిడే నాకు తోడు. పేరేండి? పేరు పేరు లక్ష్మి. లక్ష్మి గారు? ఓకే. ఈ అమ్మాయి వచ్చి నా చిన్న అమ్మాయి అండి. హాయ్ అండి. మీరు ఎంతో ఉన్నత స్థాయిలో మంచి చదువులు చదివించారని చెప్పారు మీ డాడీ గారు. మంచి పొజిషన్లో ఉండి కూడా జాబ్ వదిలేసి, సో మా తల్లిదండ్రుల కోసం మా పిల్లలందరూ వచ్చి మాకు సపోర్ట్గా నిల్చున్నారని చెప్తున్నారు. సో ఏంటండి అంత అంత త్యాగం ఏంటి? అంటే హెల్ప్గా ఉండాలి కదా ఫస్ట్ నుంచి, చేస్తున్నాం అందుకనే, ఇంకేం లేదు. సో ఏదైనా సరే డాడీతో పాటు ఆ బిజినెస్ ఎలా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నారు, అంతేనా? అంటే అయిపోయింది. ఈ అమ్మాయికి వాళ్ళ ఆయన గారు కూడా కొద్దిగా మంచి స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా. కానీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళకుండా నాకే సపోర్ట్ కొంటున్నారు. లాస్ట్కి ఆయన గారు కూడా నాకే సపోర్ట్ కొంటున్నారు. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే మీ మదర్ అండ్ ఫాదర్కి సపోర్ట్గా ఉన్నారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. ఇప్పుడు మేము అదే ఈ మేము ఇంత సక్సెస్ అవ్వడానికి మా ఫుడ్ ఇది ఇలా ఉంటుంది క్వాలిటీ, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేశారనుకోండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇక మీ ఒకసారి టేస్ట్ చేయండి, మీరు చేసి మీరు ఎలా ఉందనేది మాకు చెప్పండి. వెరీ గుడ్. చాలా ఐటమ్స్ పెట్టారే. ఇది చపాతి, దోశ, ఉప్మా, 3 వెరైటీస్ ఆఫ్ చట్నీస్. చపాతి చాలా ఫేమస్ అన్నారు. నిజంగా చాలా బాగుంది అసలు, చాలా స్మూత్ గా ఉన్నాయి, మంచి క్వాలిటీ వాడు తినే కొలు తినాలి. తెలుసు మన దగ్గర పొంగల్ ఏ ఐటమ్, ఏదే ఐటమ్ సార్, ఏ ఐటమ్ అయినా బాగుంటుంది. పూరి ఇంకా ఎక్సలెంట్. మార్నింగ్ పూరి, పొంగల్, వడ. పొంగల్ కూడా మార్నింగ్ ఉంటుందా? మార్నింగ్ సమ్మర్ చాలా బాగుంది. మెయిన్ నా దగ్గర సాంబారు, చట్నీలు, ఈ కర్రీస్ కోసం చాలా మంది వస్తారు. స్వాటి విషయం ఎలాంటి మనుషులు మన రాజకీయ తెలుస్తుందండి. ఎప్పుడు అసలు సమస్య జనరల్గా టమాటో చట్నీ చాలా మంది నార్మల్ చేసేస్తారు, బట్ 3 డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. టమాటో కూడా చాలా డిఫరెంట్గా మంచి టేస్ట్ వచ్చింది. ఫ్లేవర్ కూడా తింటుంటే యాలకులు నాకు మంచి మంచిగా
చక్కెర నాట్లు కానీ ఏమి వేస్తారో టమోటా ఆనియన్ ఆనియన్ చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదండి నా టిఫిన్ అయితే అయిపోయింది. నా చాలా అంటే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను మంచి ఆకలితో వచ్చాను, తక్కువ రేటుతో ఇంత మంచి క్వాలిటీ చాలా బాగుంది సార్. తక్కువ రేటుతో ఇంత మంచి క్వాలిటీ ఇచ్చి ఇంత మంచి పదార్థాలు మాకు పడకుండా పెట్టారు, చాలా అంటే చాలా. మీరు కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఇటు రోజు రండి, ఆకలి వేసినప్పుడల్లా ఇక్కడ తినండి. తక్కువ రేట్ అండి, ఇంత తక్కువ రేటుకి అంత మంచి క్వాలిటీ ఇచ్చేది నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఓకే, మర్చిపోవద్దు.